జగన్పై రాయిదాడి కేసులో నిందితుడు వేముల సతీష్ నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. జగన్పై దాడి చేయకున్నా పోలీసులు చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి గన్ పెట్టి బెదిరించారని అన్నారు. జగన్పై దాడి చేశారని ఒప్పుకోవాలని పోలీసులు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని సతీష్ అన్నారు. కటింగ్ చేసుకున్నాడు సీఎం దెబ్బ తగిలిన రోజు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చాయంటే ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటున్నాయి, 11 వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అటు 100 అడుగుల రోడ్డు వైపు తీసుకెళ్ళి గన్లు అయ్యి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో డబ్బులు వేస్తాం అది ఇది అని భయపెట్టించారు. నేనైతే కేసు ఒప్పుకోలేదు, ఇది జరిగింది. నేనైతే ఆ స్కూల్ దగ్గర లేను సార్, ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్, మేము ఆర్చిదారు అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము, వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము. మేము కొట్టలే గన్లు అయి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించారు. నువ్వే కదా కొట్టింది అది ఇది అని చాలా భయపెట్టించారు. జగన్పై రాయిదాడిలో సతీష్ పాత్ర లేకపోయినా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని సతీష్ తరఫు లాయర్ అన్నారు. సతీష్ దాడి చేసినట్లు పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చినా పోలీసులు హైకోర్టుకు వెళ్లారని, సతీష్ నిర్దోషి కాబట్టే అక్కడ వారి పిటిషన్ డిస్మిస్ అయిందని వెల్లడించారు. గుల్కారాయ్ కేసులా నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను కేసులా. ఈ కేసులా ఒక ఇన్నోసెంట్ అయిన అబ్బాయిని జైలు పాలు చేశారు. సో పోలీసు ఫాల్స్ అలిగేషన్స్ మీద ఒక ఇన్నోసెంట్ అబ్బాయిని జైల్లో వేశారు. ఆ 445 డేస్ నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. కానీ ఆ ఫార్చ్యూన్ ఫేవర్ చేసి అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు కామ్గా లేరు. ఈ కేసులా వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్పిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాల వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయింది అంటే వాళ్ళు ఎంత ఈ కేసు ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసులాగా కాకుండా ఈ గుల్కరాయ్ కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులా పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు. నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు. అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లా 20 క్లాస్ 3కి వ్యాలేషన్ ఉంది. ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు. కేసులా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎన్ఐఏ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేశారు. వాడు ఆ అబ్బాయి ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నారు. ఇంకొక మర్డర్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశారు. అతను కూడా చాలా కింద మీద పడి తీసాము. ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా కోడికత్తి కేసుకి కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి మీరు చూసారు కదా 5 ఇయర్స్ ఆయన కూడా జైలు పాలయ్యారు. మరి ఇతను కూడా బెయిల్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు బెయిల్ క్యాన్సిలేషన్కి. మరి ఫర్దర్గా ఏదైనా వెళ్తే కూడా నేను ఈ కేసుకి ఎదురుగా నిలబడి వాదించి అబ్బాయికి న్యాయం చేసే. తమ కుమారుణ్ణి పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జగన్పై దాడి గురించి సతీష్కు ఏమీ తెలియదని, సతీష్ అలాంటోడు కాదని వారు అంటున్నారు. పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారని అంటున్నారు. మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు ఏదో సార్గా సీఎం సార్ వచ్చిన రోజు వచ్చాడు, టాటూ పట్టుకుని అక్కడ నించున్నాడు, వచ్చేసాడు ఇంటికి. ఆ తర్వాత పుట్టినరోజు నా దగ్గర డబ్బులు తీసుకొని 500 రూపాయలు తీసుకుని కేక్ కొనుక్కొని వచ్చాడు సార్. ఆ నైట్ 11:30 వెళ్ళి మా గూడెంలో అరచి కాడ కేక్ కట్ చేసుకున్నాడు సార్. అంతవాటిగా బాబు చేసింది, అంతకు మించి ఏం చేయలేదు. ఆ కేకు కట్ చేసుకోవడం ఆధారంగా చూసి ఎవరినో ఒకళ్ళని తీసుకెళ్ళి కేసులో అప్పచెప్పాలన్నట్టుగా తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా అలా తీసుకెళ్ళి అలా చేశారు సార్. మా అబ్బాయికి అయితే ఏం తెలియదు సార్. దాని విషయం ఈ రాయి సంగతి మా అబ్బాయి వేయలేదు, ఏడు కోట మాతో పాటు అప్పుడప్పుడు పనికి వస్తుంటాడు. మేమేం పనులు చేసుకుంటాం వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళం, పోట కాపోట తెచ్చుకొని తింటే వాళ్ళం. మేము
అబ్బాయి కూడా ఆరోగ్యం పనిచేయదు, ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళడి పనిలోకి, ఇంటికాడే ఉంచుకుంటాం. మా బాబు ఆరోగ్యం కూడా పనిచేయదు. ఏదో పుట్టినరోజు అని అక్కడ కేక్ కొట్టే కట్ చేసుకున్నందుకు తీసుకెళ్ళిపోయారు. మా అబ్బాయి అసలు రాయి పెట్టి కొట్టాడని మాకు అలాంటి వాడు కాదు మా అబ్బాయి. అసలు లేదు సార్, ఇంటికి వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయారు కానీ ఇలాగ తీసుకెళ్లారు కానీ మమ్మల్ని ఏమి ఒత్తిడి పెట్టలేదు. ఇంతవరకు జరిగింది సార్ మా అబ్బాయికి ఈ కేసు.